విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి 4 సార్లు కార్పొరేటర్గా ఎన్నికయ్యి డిప్యూటీ మేయర్గా దేశానికే తలవారమైన కార్యక్రమాల్లో పాల్గొని ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ 4 ముఖ్యమంత్రుల హయాంలో కూడా పనిచేసిన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి దాడి సత్యనారాయణ గారు. అయితే ఈసారి విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆనంద్ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. ఆయన విజయం కోసం దాడి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకోండి. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు, నిన్న సీఎంని మీరు కలిశారు, జగన్మోహన్ రెడ్డిని. మీకేమో ఈ విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి అంటే 14 వార్డులకి జేసీఏ కోఆర్డినేటర్గా మీకు బాధ్యతలు అప్పచెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో పార్టీ ఎలా విన్ అవ్వాలి, పార్టీ అభ్యర్థి ఆనంద్ కుమార్ గారిని ఏ విధంగా గెలిపించాలి, ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి, వచ్చే ఎన్నికల్లో విజయం ఏ విధంగా సాధించాలి, మీకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు మీకు మీకు ఇచ్చిన ఎటువంటి సూచనలు ఇచ్చారండి ఈ నియోజకవర్గం మీద? అందరికీ నమస్కారం. మరి నిన్న నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని సాయంత్రం 4 గంటల ప్రాంతంలో నేను ఆయన కలవడం జరిగింది. ఓ 30 మినిట్స్ ఆయనతో కలిసి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడడం కూడా జరిగింది. అలాగే నాకు ఏదైతే ఈ పదవి ఇచ్చి వెస్ట్ నియోజకవర్గం పర్యవేక్షణ కన్వీనర్గా ఇచ్చారో దాని మీద ఆయన దగ్గరికి కలిసి అది ఇచ్చిన బాధ్యతలకి నేను కృతజ్ఞతలు చెబుతూ ఆయన దగ్గర నేను కలిసి అభినందనలు తెలియజేయడం కూడా జరిగింది. అయితే ఆయన తాలూకు ముఖ్య ఉద్దేశాలు నాకు చెప్పడం జరిగింది. నేను సీనియర్గా ఉండడం వల్ల పార్టీలో గత 40 సంవత్సరాలుగా ఉండడం వల్ల నాకు ఈ బాధ్యత అప్పజెప్పారు అనేటువంటిది అయితే ఆయన చెప్పడం జరిగింది. దానికి నేను కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈవేళ తను చేస్తున్న పథకాల గురించి ముఖ్యంగా చెప్పి కొన్ని బాధ్యతలు అప్పచెప్పి ఉన్నట్టు వాళ్ళందరినీ కొన్ని నియోజకవర్గంలో కలుపుకొని వెళ్ళండి, ప్రజల పేదవాడికి సాయం చేసేటట్టు మన పథకాలన్నీ కూడా ప్రజలకు తెలియజేసి రేపు వెస్ట్ నియోజకవర్గం అనేటి దాన్ని ఇంకా అభివృద్ధిలోకి తీసుకెళ్ళడం కోసం మీరందరూ కలిసి పనిచేయండి, అందరినీ కలుపుకొని వెళ్ళండి అని చెప్పి నాకు ఈ బాధ్యత అప్పచెప్పారని చెప్పడం జరిగింది. దానికి నేను చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఆయన తాలూక ఆలోచన నాకు చాలా చక్కగా అనిపించింది. ఆయన తపనంతా పేదవాడు మనం అందిస్తున్న పథకాలు అది ఎలా చేరుతున్నాయి, ఇంకా మనం ఏం చేస్తే పేదవాడికి చేయగా మంచి తీసుకెళ్ళగలం అనే తపన ఆయనలో ప్రతి మాటలో కనిపించి మనం ప్రజలకు ఇంకేం చేస్తే బాగుంటుంది, మనం ఏం చేస్తే ఇంకా మనం పేదవాళ్ళని అనగానున్నటువంటి ముందు తీసుకెళ్ళమనేటువంటి మాటలు చెప్పడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. అలాగే ఎస్పెషలీ ఆయన వెస్ట్ నియోజకవర్గం గురించి ఆయన బాధ్యతలు తీసుకొని అది ఇండస్ట్రియల్ ఏరియా, తర్వాత వలసలు వచ్చినటువంటి ప్రజలు ఎక్కువగా ఉన్నారు, పొట్ట చేత పట్టుకొని అక్కడికి వచ్చి నివాసం ఉంటున్నారు, అలాంటి వారి కోసం మనం మంచి కార్యక్రమాలు చేయాలని బాధ్యత ఇచ్చారు. అలాగే ఇల్లు లేనటువంటి ఇళ్ళు, అలాగే పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, తర్వాత అమ్మఒడి, ఇలాంటి పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందాలి, అన్ని మనం ఇచ్చిన ప్రజలు తెలియజేయండి, రేపు మనం వస్తే ఏం చేస్తామని దాన్ని దిశానిర్దేశం చేశారు. అలాగే నేను కూడా కొన్ని విషయాలు ఆయనతో మాట్లాడడం జరిగింది. అలాగే ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు విజయం కోసం ఆయన ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. దానికి నేను కొన్ని విషయాలు చెప్పా. ఒక మంచి వ్యక్తిని మీరు ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారిని మా వెస్ట్ నియోజకవర్గానికి ఇచ్చారని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన క్రీస్తు శేషులు, ఆర్ఆర్ తులసీరావు గారు తాలూకు కుమారుడు. అందులో ఆర్ఆర్ తులసీరావు గారు అంటే ఎస్పెషలీ శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాలో పేరు ప్రఖ్యాతులు కొన్న వ్యక్తి. ఎందుకంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, పాడి రైతులు అంటే ఆయనకు చాలా ప్రాణం. అలాంటి వ్యక్తి తాలూకా కుమారుడికి మీకు ఇచ్చామని చెప్పి ఆయన చెప్పారు. దానిని స్పందిస్తూ కంపల్సరీగా మీ పథకాలు మేము ముందుకు తీసుకెళ్తాము. అలాగే ఆర్ఆర్ ఆనంద్ కుమార్ గారు కూడా ఈవేళ చాలా కష్టపడి నియోజకవర్గం తిరుగుతున్నారు సార్, అతని విజయాన్ని మేము కృషి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. నేనైతే
ఈ సందర్భంగా తెలియజేసేది పారిశ్రామిక ప్రాంతం. ఇది ఆ వెస్ట్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో వలస వచ్చినటువంటి వాళ్ళందరూ ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దీనికోసం ఆడారి ఆనంద్ కుమార్ గారిని గెలిపించే దాంట్లో ప్రజలందరూ కూడా తో మేము కలుపుకొని వెళ్ళి నిరుద్యోగ సమస్య, ఇవాళ చదువుకొని ఎంతో మంది కుర్రలు ఖాళీగా ఉంటున్నారు, వాళ్ళందరూ కూడా స్థానిక పరిశ్రమల్లో మేము ఉపాధి కల్పించడానికి మేము కృషి చేసి మేము దాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి జగన్మోహన్ రెడ్డి సహకారంతో తీసుకుంటామని చెప్పడం కూడా జరుగుతుంది. అలాగే బెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవిలో పెట్టి బెస్ట్ నియోజకవర్గంగా తీసుకెళ్ళడానికి కూడా మేము కృషి చేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఆడారి ఆనంద్ కుమార్ కూడా ఒక మంచి వ్యక్తి, ఎందుకంటే ఆయన ఓ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఈవేళ ప్రభుత్వం ఇస్తున్న పథకాలు ఎవరికైనా అందకపోయినా ఆయన ఎలిజిబుల్ కాకపోయినా సొంత డబ్బులతో ఆయన ఈవేళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి చేస్తున్నారు, ఏ కుటుంబానికి ఏ సహకారం కావాల్సిన చేస్తున్నారు కాబట్టి తప్పకుండా ఆయన విజయం సాధించాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రజలకు కూడా మనం చేసేది ఓ మంచి వ్యక్తికి మనం అవకాశం ఇవ్వాలి. మరి దీని ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మనం చూసాము, మరి కరోనా సమయంలో ఏ ఒక్కరిని కూడా ఇంటి చుట్టుపక్కల కూడా రానటువంటి నాయకులు ఈవేళ మళ్ళీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. ఏదైనా ఒక రిప్రజెంటేషన్ చేద్దామంటే కూడా తీసుకోలే పరిస్థితుల్లో ఆ రోజులు గడిచాయి. అది నేను ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడిగా చెప్పట్లేదు, ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా కలవనే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈవేళ ఖచ్చితంగా చెప్తున్నా వెస్ట్ నియోజకవర్గానికి ఒక మంచి అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్. కావున ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా దీంట్లో మరి ఆడారి ఆనంద్ కుమార్ గారికి సపోర్ట్ చేసి మాత్రం గెలిపించాలి. అదేవిధంగా ఈవేళ ప్రభుత్వ పథకాలు, ఈవేళ ఇల్లు లేనటువంటి ఇల్లు ఇవ్వడం కానివ్వండి, పెన్షన్లు కానివ్వండి, ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, మహిళలకి రుణమాఫీ కానివ్వండి, ఇలాంటి అన్ని పథకాలు వస్తున్నాయంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఆడారి ఆనంద్ కుమార్ని గెలిపించుకొని ఆ నియోజకవర్గ అభివృద్ధికి మనందరం కూడా సహకరించాలని చెప్పి ఆయన కోరారు. అదేవిధంగా నా మాటగా కూడా చెప్తున్నా, ఆడారి ఆనంద్ కుమార్ గారిని గెలిపించుకుంటే మన పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని. కావున ప్రతి ఒక్కరూ కూడా రేపు ఫ్యాన్ గుర్తుకు ఓట్టేసి ఆడారి ఆనంద్ కుమార్ గారిని గెలిపించడానికి మనందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. సత్యనారాయణ గారు 20 ఏళ్ళుగా చూసుకుంటే, లేకపోతే ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళుగా చూసుకుంటే చాలా మంది ఎమ్మెల్యేలు మారారు మీకు, టీడీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వైసీపీ కానివ్వండి. ఎక్కువగా మన అంటే మన నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ సంవత్సరాలు పార్టీ టికెట్లు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచింది ఎక్కువగా గౌర సామాజిక వర్గం అనేది మనకు తెలుస్తుంది. అంటే వైసీపీ గారు కానివ్వండి, టీడీపీ కానివ్వండి. అయితే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చిన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన వేవ్లో చూసుకున్నా అప్పుడు మీకు టీడీపీ వచ్చింది, ఆయన గౌర సామాజిక వర్గం. అలాంటి టైంలో ఇప్పుడేమో 5 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, ప్రభుత్వానికి వ్యతిరేకంగా అప్పుడు కొంత వేవ్స్ వస్తున్నాయి. ఈ టైంలో అదే సామాజిక వర్గాన్ని వ్యక్తిని మనం తీసుకుని ఆర్ఆర్ ఆనంద్ కుమార్ని అక్కడ మన పోటీకి పోటీకి నిలబెట్టారు. గతంలో టీడీపీ ఆయన కూడా గౌర సామాజిక వర్గం, ఇప్పుడు ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం వాళ్ళు అక్కడ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య వల్ల ఓట్లు చీలుకు అయ్యే అవకాశాలు లేవంటారా? ఇప్పుడు దీంట్లో ఒక విషయం చెప్పగలండి, గతంలో గెలిచినటువంటి వర్గం గౌర సామాజిక వర్గం అయినే, ఓడిపోయింది కూడా గౌర సామాజిక వర్గం వాళ్ళే ఓడిపోయారు. అయితే నేనైతే ఇందులో చెప్పేది అప్పటికి ఇప్పటికి ఒక మార్పు ఉందండి. అప్పుడు చేస్తున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఒక రకం, ఇప్పుడు చేస్తున్న ప్రభుత్వ పథకాలు ఒక రకం. అప్పుడు కొంతమందికే ప్రభుత్వ పథకాలు అందేవి, కానీ ఈవేళ 70% మంది ప్రజలకి ప్రభుత్వ పథకాలు వెళ్తున్నాయి. అందుచేత ఈవేళ అవతల వర్గమా లేదంటే పార్టీయా కులమా అనేది చూడడం లేదు ప్రజలు. ఈవేళ ప్రభుత్వం మనకి ఏం చేస్తుంది అనేటువంటి దాన్ని తీసుకొని ఈవేళ ఓటేసే పొజిషన్ ఉంది. ఒక నేను వెస్ట్ గురించే చెప్పడమే కాదు, ఈవేళ రాష్ట్రంలో పరిస్థితులు కూడా చాలా అలాగే ఉన్నాయి. ఈవేళ ప్రభుత్వ పథకాలు తలుపు తట్టి పథకాలు వస్తున్నాయి. నా ఇన్నాళ్ళ రాజకీయ అనుభవంలో నేను చెప్పేది, ఇంతకుముందు ఒక పెన్షన్ కావాల్సి వస్తే ఆ పెన్షన్ అందుకునేటువంటి నడవలేకపోయినా ఇంట్లోంచి రాలేకపోయిన పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవాలి. కానీ ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చి 1వ తారీఖు నాడు తలుపు తట్టి పెన్షన్ ఇస్తుంటే ఆ ఈ పెన్షన్ అందుకున్న కుటుంబంలో వ్యక్తి అయితే ఏంటంటే ఒక దండం పెడుతున్నాడు ఈవేళ, ఎందుకంటే ఆ విధంగా
అలాగా ఆ ఇంట్లో కుటుంబం కూడా ఈ వేళ 3,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంటే ఆ తల్లిదండ్రుల్ని విసుక్కొని బయటికి పంపించే పరిస్థితి లేకుండా ఈవేళ ఆదరిస్తున్నారు ఎవరు? కొడుకులు. అలాంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. ఈవేళ పిల్లలు గతంలో మనం చదువుకున్న రోజులు చూస్తే ఆ రోజునాడు స్కూల్ నుండి కాదు, ఆ స్కూల్కి వెళ్ళాలనుకుంటే ఇంట్లో కూలీనాలు చేసుకున్న పుస్తకాలు కొన్ని ఇచ్చేవారు. ఈవేళ అది కాదు, 2 జతల బట్టలు, బెల్ట్, 2 జతల షూస్ ఇస్తూ స్కూల్, మంచి స్కూల్, నాడు నేడు పెట్టే స్కూల్ బాగు చేయడం, తన విద్యా వ్యవస్థలో ఇంతకుముందు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా ఇవాళ స్కూళ్ళు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే సామాన్యుడు కూలి చేసుకున్నవాడు పిల్లలు కూడా ఈవేళ రోజుకో రకమైనటువంటి భోజనాన్ని స్కూల్లో తింటున్నారు. ఒక రోజు బిర్యానీ, ఓ రోజున పులిహార, ఓ రోజు దద్దోజనం, ఒక రోజు చక్కెర పొంగలి, వీటితో పాటు రోజుకు ఒక గుడ్డు, ఒక చక్కి ఇస్తూ ఆరోగ్యవంతమైనటువంటి మంచి భోజనాన్ని వీళ్ళ పిల్లలకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రజల్లో ఉంది. ఆ మార్పే ఈవేళ వెస్ట్ నియోజకవర్గం నెగ్గడానికి నాయందవుతుంది. వ్యక్తులు కాదు, ఇక్కడ వ్యక్తులు పక్కన పెట్టండి. ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రతి ఇంటికి తలుపు తట్టిస్తున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఉంది అనుకుంటే అది ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ప్రతి ఇంటికి నాకు ప్రభుత్వం ద్వారా ఏ పథకం అందలేదని చెయ్యెత్తి కూడా చెప్పలేనటువంటి వ్యక్తి కూడా ఎవరు లేరు. ఏదో ఒక పథకం అందుతుంది. అందుచేత ఈవేళ వెస్ట్ నియోజకవర్గం, మీరు వేసిన క్వశ్చన్ కరెక్టే, అధికారంలో లేనప్పుడు ఉన్న దీంట్లోనే అప్పుడు నెగ్గింది. ఈవేళ కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందా కదా నెగ్గుతారు అన్నారు, కానీ నెగ్గుతారు ఇప్పుడు. కారణం, ప్రభుత్వం చేసిన పథకాలు ఈవేళ ప్రతి ఇంటిలోనూ ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ఏంటంటే, అదే మనం ఈ ప్రభుత్వం మనం ఓటు వేయకపోతే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాము, ఈ పథకాలు మనం పోగొట్టుకుని వెళ్తాము అనేటువంటి భయం ప్రతి ఒక్కరిలో ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్ లోని మీరు ప్రభుత్వ పథకాలు ఎక్కువగా ప్రభుత్వ పథకాలపై ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయని సత్యనారాయణ గారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఏమో సూపర్ సిక్స్ అని ఒక పథకాలు తీసుకొచ్చారు. ఈ నవరత్నాల పథకాలని ఆ సూపర్ సిక్స్ డామినేట్ చేయదా? కంపల్సరీగా దాని ప్రభావం ఏమన్నా మీ వాటర్ల మీద పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటిసారి నేను చెప్పేది, ఈవేళ చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు, ఆయన ఒకటే నేను అడుగుతున్నా, మొన్నటి వరకు పప్పు దళాల్లో పనిచేస్తున్నారు పేద ప్రజలకి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, శ్రీలంక అవుతుంది అన్నాడు. రైట్, నువ్వేం చేస్తున్నావు? ఈవేళ నీకు దైవం ఉంటే ఈ పథకాలు నేను ఇవ్వను, ఈ పథకాలు తీసేస్తాను అనేటువంటి ఒక మాట చెప్పనండి చూస్తాను. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? జగన్మోహన్ రెడ్డి గారు 17 పథకాలు ఇస్తున్నాడు, ఈ 17 పథకాలను ఇస్తాడు, ఇంకో 10 పథకాలు ఇస్తానంటున్నాడు. అప్పుడు శ్రీలంక అవదా? అంచేత పథకాలు లేకుండా నేను చేస్తానటువంటి ఉద్దేశం ఎవరి వల్ల కాదు. ఈవేళ చంద్రబాబు నాయుడు కూడా ఈ పథకాలు కంటిన్యూ చేస్తూనే కొత్త పథకాలు, బస్సు ఫ్రీ మహిళలకు, అలాగే గ్యాస్ ఫ్రీ, తర్వాత ఇంకా రకరకాల పథకాలు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఈ అమ్మఒడి పథకం, ఇలా చెప్పుకుంటే పది చాలా ఉన్నాయి. ఏదేమైనా ప్రజలకి సంక్షేమం ఇస్తున్నటువంటి పథకాలు రద్దు చేసేటటువంటి అధికారం ఏ ఒక్కరికి లేదు. అది జరిగినప్పుడు రాజకీయ పార్టీలు మనుగడే ఉండదు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాల కన్నా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాలు ఇంకా పవర్ఫుల్ ఉన్నాయి, ప్రజలు ఆమోదయోగ్యం చేస్తారు, ఫేవర్ అవుతారనేది వాళ్ళ టీడీపీ ఆలోచన. లేదండి, ప్రజలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి మీదగా చెబితే చేస్తాడు, మాటిస్తే నిలబడతాడు అనేటువంటి నమ్మకం ఈవేళ ప్రతి కుటుంబంలో ఉంది. ఆ నమ్మకం జగన్మోహన్ రెడ్డి మీద ఉంది. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఎన్నో చెప్పాడు కదండి, రుణమాఫీ అన్నాడు, మహిళకి వచ్చేస్తా అన్నాడు, ఇది చేస్తా అన్నాడు, ఏది జరగలేక నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు, ఏది లేదే. అలాగే ఇంకా మీకు తెలియంది, ఇంకొక 3-4 రోజుల్లో వైసీపీ మేనిఫెస్టో వస్తుంది. మేనిఫెస్టో ఇంకా సంక్షేమ కార్యక్రమాలు వస్తున్నాయి. ఏదైతే ఉన్నాయో ఇంకో కొత్త పథకాలు అవన్నీ కూడా వస్తే ఇంకా భారీ మెజార్టీతో నెగ్గుతాం. అది బెస్ట్ నియోజకవర్గం మట్టికి ఆడా రానంద కుమార్ అఖండమైన మెజార్టీతో నెగ్గుతాడు. ఇవాళ ప్రజలు విశ్వసిస్తున్నారు, పార్టీలకు అతీతంగా ఆదరిస్తున్నారు. అది సార్. ఇంకోటి ఏంటంటే, పారిశ్రామిక ప్రాంతంలో మీరు ఇవ్వడం సంవత్సరాల తరబడి జీవిస్తున్నారు, అక్కడే పుట్టారు, అక్కడే పెరిగారు. అక్కడున్న ప్రధాన సమస్య ఏంటంటే, అక్కడ పుట్టి పెరిగిన వారికి ఉద్యోగ అవకాశాలు దొరకట్లేదు. అవును, ఒకటి. అంతకన్నా ప్రజలను పట్టి పీడిస్తున్న సమస్య కాలుష్యం.
ఇవి ఏ ఎమ్మె అంటే ఏ ప్రభుత్వం వచ్చినా అసలు పూర్తిగా దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదండి? చర్యలు తీసుకున్న ప్రభుత్వానికి ఎవరైనా ఓట్లు వేయమని మీరు అడగచ్చు కదా. ఇది ముఖ్యంగా చెప్తేది ఏంటంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ తాలూకా ఇబ్బంది అండి, ప్రాబ్లం అండి. ఈ పరిశ్రమ అన్ని కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి, రాష్ట్ర ప్రభుత్వం ఇందా మీరు చెప్పినట్టు స్థానికులకు ఉపాధి కల్పించాలన్నటువంటి డిమాండ్ని ఏ ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట ఇచ్చాడండి, అది ఎక్కడంటే నేను ఆముదాల వలసలో ఆయన పాదయాత్ర చేసిన రిప్రజెంటేషన్ చేశా. మన రిప్రజెంటేషన్ డేట్తో సహా నేను ఇవ్వగలను. ఆయన ఒకటే రిప్రజెంట్ చేశా పాదయాత్రలో, నమస్కారం పెట్టి నేను చెప్పి, సార్ గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఏవో ఒకరు చేయలేకపోతున్నారు, మీరు వస్తే ఈ సమస్య క్లియర్ చేయండి అంటే లెటర్ ఇచ్చా. ఏంటి చదివాడు? స్థానికులకి మీరు ఉపాధి కల్పించండి, ప్రతి పరిశ్రమ రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలో స్థానికులకి పని చదివి ఇది బాగుందండి అని చెప్పి వెంటనే పిఏని పిలిచి, మనం ఇది మంచి సబ్జెక్టు, సత్యనారాయణ గారు ఇచ్చారు, మనం రేపు అధికారంలోకి వస్తే స్థానికులకి 75% మనం ఇద్దాము, ఫస్ట్ అసెంబ్లీలో బిల్లు పెడదామని చెప్పి అక్కడ మాట ఇచ్చి ప్రెస్కి అనౌన్స్ చేశాడు. ఎవరు మేము అధికారంలోకి వస్తే 75% ఇస్తామని. కానీ ఆయన గెలిచాడు, అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, చేశాడు, అది అమలు చేయడానికి కూడా ఆయన ఇంప్లిమెంటేషన్ చేశాడు. కానీ అక్కడ అర్థం ఏంటి వచ్చిందంటే, కేంద్ర ప్రభుత్వ పరిశ్రమల్లో ఈయన చేయడానికి ఇబ్బందికరాలు వచ్చాయి. వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చేటప్పుడే గుజరాత్, మహారాష్ట్ర, బొంబాయి, పూణే ఈ కంపెనీల వాళ్ళు టెండర్లకు రావడం, వాళ్ళు అక్కడ టెండర్ పెట్టేటప్పుడే కండిషన్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మేము మా మనసులో పెట్టుకొని చేసుకుంటాం, తప్పితే మీ స్థానికతకు మీరు కండిషన్ పెట్టకండి అని చెప్పి తీసుకురావడం వల్ల అది ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు. ఏదేమైనా నేనైతే ఆశిస్తున్నా, మీరు మంచి క్వశ్చన్ వేశారు, స్థానికులకు ఉపాధి కల్పించలేని పరిశ్రమలు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. కావున రేపు రాబోయే రోజుల్లో స్థానికతకి ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ స్థానికతను ప్రాధాన్యత ఇచ్చే దాంట్లో ముఖ్య పాత్ర ఆడారి ఆనంద్ కుమార్ గారు తీసుకుంటారని చెప్పి మాట ఇచ్చారు. తప్పకుండా ఈ సమస్యని రేపు స్థానికులకి స్థానిక పరిశ్రమల్లో ఇచ్చే విధంగా మేమందరం కృషి చేస్తాం. అలాగే పొల్యూషన్, మరి పొల్యూషన్ అనేటువంటిది కూడా చాలా విపరీతంగా ఉంది. చాలామంది గర్భిణీలు గర్భిణీ పోవడం, వికలాంగులు అవటం కూడా పరిశ్రమల్లో జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ సమస్యను కూడా పరిష్కరించడానికి ఆడారి ఆనంద్ కుమార్ గారితో మేము కలిసి మాట్లాడడం జరిగింది. తప్పకుండా మేము పనిచేస్తానండి, ఇది కూడా మనం కలిసి పనిచేద్దామని చెప్పడం జరిగింది. కావున ఈ పొల్యూషన్ అంటే స్థానికులకు ఉపాధి కల్పించే దాంట్లో మేమందరం కూడా ఆయనతో కలిసి పనిచేసి ఒత్తిడి తీసుకొచ్చి స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా మేము కృషి చేస్తామని చెప్పి మనం చేస్తున్నాం. చెబితే వినే వ్యక్తి ఆడారి ఆనంద్ కుమార్ అండి, నాకు అర్థమైంది. నేను చూసినటువంటి చాలామంది క్యాండిడేట్లో సమస్య చెబితే ఆ సమస్యని పట్టుదలతో అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాని మీద స్పందించి పనిచేసేటటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి నాకైతే ఒక నమ్మకం ఉంది. ఆడారి ఆనంద్ కుమార్ కంపల్సరీగా అభివృద్ధిలో, వెస్ట్ నియోజకవర్గం అభివృద్ధిలో ఆయన ముందుంటాడని, ఆ ముందుండడం ఆయనకి మేమందరం కూడా సపోర్ట్గా ఉండి రేపు వెస్ట్ నియోజకవర్గంలో అఖండమైన మెజార్టీతో ఆయన గెలిపించి ఆయన తీసుకెళ్లి వెస్ట్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో మేము ముందుంటామని తెలియజేస్తున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆడారి ఆనంద్ కుమార్ని మీరు ఎమ్మెల్యేగా గెలిపించుకుంటారు అంటున్నారు. ఆయన ఎమ్మెల్యే ఇంకా పోటీ చేయకముందే ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వ పథకాలు అందలేని వాళ్ళకి కానివ్వండి, నిరుపేదలకు కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు ఆయన చేపట్టారు. రేపొద్దున్న ఆయన ఎన్నికైన తర్వాత అసలు ప్రజలకు అందుబాటులో ఉంటారంటారా? అంటే ఒకటి ఇందా మీరు అడిగిన దాంట్లో ఉంది, గెలవక ముందే ఎలక్షన్లో ఉండేటప్పుడే సొంత నిధులతో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడే మనకు అర్థమవుతుంది. రేపు గెలిచిన తర్వాత ఇంకా ఎక్కువ చేస్తున్నాడని మనం ఆశిద్దాం. ఎందుకంటే గెలవక ముందే ఆయన పనిచేస్తున్నాడు, ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో ముందున్నాడు. ప్రభుత్వ పథకాలు ఎవరికైనా ఒకరిద్దరికి అందకపోతే నేనున్నాను అనేటువంటిది. మొన్న ఉదాహరణకి ఆయనతో మాట్లాడుతున్నాం ఒక మీటింగ్లో, ఎవరో ఒకరు వచ్చారు, వాళ్ళ ఆపరేషన్కి 4 లక్షల రూపాయలు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది, వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఆరోగ్యశ్రీ కార్డుకి. తీరా చూస్తే అతను ఒకటే మాట అనేసాడు, చూశాడు ఎక్కడ పలానా వార్డు పలానా దీంట్లో ఉన్నారు, చూసినండే ఈ డబ్బులు మనం ఏర్పాటు చేద్దాం, మీరు ఆపరేషన్కి వెళ్ళిపోండి అన్నాడు. తీరా చూస్తే ఆ వచ్చిన క్యాండిడేట్ ఎవరో మాకు తెలుసు, మాకు తెలుసు అది, అంటే ఆ పార్టీ పేరు నేను చెప్పను, అంటే నేను అక్కడ వీళ్ళతో మహిళ కాను. ఆయన ఒక వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి ఒక లేడీ వచ్చింది, ఆవిడ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి కాదు, ఆవిడ ఏ ఫామ్లో కూడా నాకు తెలుసు వాళ్ళు ఏ పార్టీ జెండా పట్టు తిరుగుతారో.
దాన్ని ఆయన దగ్గర స్పందించి మాట్లాడితే ఆయన చూసిందా అనిపించింది, ఈయన దగ్గర రాజకీయ పార్టీలు కాదు, పేదవాడు కష్టం అంటే మనం సాయం చేయాలంటే మానవత దృక్పథం ఆయనలో కనిపించింది. అంచేత నేను ఎస్పెషల్లీ చెప్తున్నా అతనిలో ఆలోచన ఉండబట్టే ఈవేళ చాలా మందికి హౌసింగ్ స్కీమ్ రాకపోతే సొంత ఇళ్ళలో డబ్బులు ఖర్చు పెట్టి ఇస్తున్నాడండి. ఆ 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఇచ్చాడు ఇమీడియట్లీ. మీకు ఎందుకమ్మా మీ ఇంట్లో ఆపరేషన్ చేయిస్తున్నా, ఆ డబ్బులు నేను ఇస్తున్నాను, ఏ హాస్పిటల్ చెప్పండి నేను చెక్ పంపిస్తానని చెప్పి పంపించాడు. అది కూడా ఆపరేషన్ కూడా అయిపోయింది. అంటే ఇక్కడ పార్టీలు చూడడం లేదు, కులాలు చూడడం లేదు, మతాలు చూడడం లేదు, ఇది రేపు ఓటేస్తారో లేదు చూడటంలా. మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు సాయం చేయడానికి, మనం చేస్తున్నాం అంతే. వాళ్ళు ఆలోచన చేసుకుని ఓటేస్తారు అనేటువంటి దృక్పథంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఇందా మీరు చెప్పినట్టు అతను ఇక స్టాండ్ వే అవుతారు, అలాగే ఈ ప్రజలతో నిర్ణయకమై వెళ్తాడనే నమ్మకం మాకుంది, మాతో పాటు ప్రజలకు కూడా వచ్చింది. ఆడార్ ఆనంద్ కుమార్ వల్ల మంచి జరుగుతుందని అంచేత తప్పకుండా ఆడార్ ఆనంద్ కుమారు ప్రజలకు అందుబాటులో ఉంటారు, ప్రజల సహాయ సహకారాలు అందిస్తాడు. కావున మనందరం కలిసి ఆడార్ ఆనంద్ కుమార్ గారికి ఒక అవకాశం ఇచ్చి అతను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజలందరూ కూడా సహకరించాలని, ఒక మంచి వ్యక్తి అయినటువంటి ఆడారి తులసీరావు గారి కుమారుడు ఆడార్ ఆనంద్ కుమార్ని అఖండమైన మెజార్టీతో గెలిపించి పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధికి మనందరం కూడా ముందుకు వెళ్దామని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆడార్ ఆనంద్ కుమార్ గారు, ఆయన తండ్రి గారు ఏంటంటే ఆడార్ తులసీరావు గారు, అంటే సుపర్ ఉత్తరాంధ్ర జిల్లాలకి సుపరిశ్రుతులు, కష్టమంటే ఆదుకున్న వ్యక్తి, రైతు బాంధవుడు, అటువంటి కుటుంబం నుంచి వచ్చిన ఆనంద్ కుమార్ మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయడం నిజంగా పారిశ్రామిక ప్రాంతానికి, విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి ఆనందదాయకం అని డిప్యూటీ మాజీ డిప్యూటీ మేయర్ దారి సత్యనారాయణ గారు అంటున్నారు. ఆయన ఈ ఎన్నికల్లో కంపల్సరీ గెలిపించి విజయం సాధించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ పంపిస్తాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎన్నికైన తర్వాత కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఆయన అందుబాటులో ఉండే విధంగా మా ప్రయత్నాలు చేస్తాం, మేము అందుబాటులో ఉంటాం. ఒక్కసారి అవకాశం ఇచ్చి విశాఖ పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఓట్ వేసి గెలిపించాలని సత్యనారాయణ గారు కోరుకుంటున్నారు. ఈసారి విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఆడారి ఆనంద్ కుమార్ గారిని అధిక మెజార్టీతో గెలిపించాలని మనం కూడా ఆశిద్దాం. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్తే అండి, అందరికీ నమస్కారం.